ఇదిగో చిన్నప్ప, నువ్వు చిన్నప్పే కదా? అవును, నువ్వెవరు? నేను ఎవడైతే ఇప్పుడు ఎందుకులే కానీ. అయితే నా గురించి మాత్రం నీకెందుకు? ఏంటయ్యా, మీ అన్నయ్య కంటే తిక్కలలో ఉన్నావు నువ్వు. మా నాయన కంటే కూడా తిక్కలు ఉన్నా. అది చూస్తుంటేనే తెలుస్తుందిలే కానీ. ఇదిగో చిన్నప్ప, నీ అన్నలాంటి వాడిని ఏదో నాలుగు మాటలు అడిగి వెళ్దామని వస్తే ఇలా కోపడటం ఏం బాగాలేదయ్యా, నాకు నచ్చలే. నా అన్న అంటే నాకు ప్రాణం అన్నా. అన్నలాంటి అన్నావు కదా, అడుగు, నీకేమన్నా చెప్తా. చెప్తావా? షూరా? అలా నీళ్ళోకి వెళ్ళి మాడుకుందాం బాధ. ఊర్లో అందరూ అనుకున్నట్టే విన్నాను, మీ అయ్య అంటే నీకు ఎందుకు అంత కోపం? కోపమే అన్నా, మా అన్నపై దాడి జరిగితే మా నాయన గమ్మున ఉన్నాడు, నాకు నచ్చలే. మీ అన్నపై ఏం దాడి జరిగింది? అదో పెద్ద కథలే అన్నా. ఓకే, మీరు ఊరు వదిలి పారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దాకున్న పతివుడు తిరుగుడు కాదని తర్వాత మన నాయన చూసాక తెలిసింది. అదేప్పుడు పండుస మనుషులు నన్ను చంపడానికి వచ్చినప్పుడు. నిన్ను చంపడానికి వచ్చారా? మరి ఏం చేసావయ్యా? నేనేం చేయలే, అంత మా నాయనే చేశాడు. అదే ఏం చేశాడు? కేసు కోర్టులో ఉందన్నా, దానిపైన నేనేం మాట్లాడకూడదు. రే చెప్పరా ప్లీజ్ రా, బుర్ర పిచ్చెక్కిపోతుంది. నా దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయి అడగడానికి. ఏం ప్రశ్నలు అవి? ఇప్పుడు మీ అన్నపై దాడి ఎందుకు జరిగింది? మీరు ఊరు వదిలి పారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నీపై దాడి ఎందుకు జరిగింది? నారప్ప ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు? ఇవన్నీ చెప్పరా ప్లీజ్ రా. నీకు అన్నీ తెలుస్తే ఈ నెల 20వ తేదీ వరకు ఆగన్నా, ఆ రోజే తీర్పు వస్తుంది. ఇదిగో చిన్నప్ప, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావయ్యా? మా నాయన మాట చెప్పాడు, పెద్దోళ్ళు మన వద్ద భూములుంటే లాగేసుకుంటారు, డబ్బులుంటే దోచేసుకుంటారు, కానీ చదువు ఉంటే ఎవరు ఏం చేయలేరని. బలంతో గెలవలేని చోట చదువుతో గెలవచ్చని చెప్పాడు మా నాయన. ఆ చదువును వెతుక్కుంటూ వెళ్తున్నాను.